దించాలని చెప్పని మరి మహారాష్ట్రంలో ఒక షిండేలు తయారు చేసినట్టు ఇదే విధంగా తెలంగాణలో కూడా షిండేలు తయారు చేస్తాం. ప్రతి రాష్ట్రంలో కూడా మేము అధికారం కోసం ఎన్ని అక్రమ దారులు వెతకాలన్నా వెతుకుదాము, ఎన్ని అడ్డమైన నీచ పనులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని బీజేపీ వ్యవహరిస్తుంది. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మరి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 8 సంవత్సరాలు అయిన తర్వాత
మన తెలంగాణ రాష్ట్రం లోపల మన యొక్క నాయకత్వాన్ని స్వయం పరిపాలనను ధిక్కరించి గుజరాత్ యొక్క నాయకులు గులాములు ఇలా మన తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించే విధంగా వ్యవహరిస్తున్నారు. మనం ఇప్పటికైనా అందరం కూడా గమనించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు ఘనంగా బుద్ధి చెప్పాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన బీజేపీ నాయకులు సిగ్గులేని పని చేస్తున్నారు. మన తెలంగాణ ఉద్యమకారులైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని అందరూ బీజేపీ నాయకులు అనగానే మా ఉద్యమకారులు మా ఎమ్మెల్యేలు అందరూ మా వాళ్ళు అలా ఎలాంటి నీచానికి ఎలాంటి దిగజారరు. మీరు మహారాష్ట్రలాగా అక్కడ ఎలా చేశామో తెలంగాణలో చేస్తా అని చెప్పి అనుకోవడం బీజేపీ నాయకులు, ఇది తప్పు. బీజేపీ నాయకులకు ఇప్పటికైనా కళ్ళు కనిపించడం లేదు. తెలంగాణలో ఎలా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో ఎలా ఉందనేది కొంచెం ఆలోచన చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారకపోతే బీజేపీ నాయకుల ఇళ్లలో ముట్టడి చేస్తాం. బీజేపీ నాయకులు ఒక్కళ్ళ రోడ్ల మీద తిరగనేయకుండా మేము అబద్ధాలు చేస్తున్నాం. జై తెలంగాణ. బీజేపీ నాయకులు మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేద్దామని అనేక చర్యలు పాల్పడిన సందర్భంగా మరి బీజేపీ మతం ముందుగా స్వామీజీని కూడా ఒక రాజకీయంలోకి తీసి మరి ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం మధ్యవర్తిగా పంపించడం చాలా నీచమైన చర్య. మరి ఇటువంటి చర్యకు మా ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళే మా పోలీసులకు తెలియజేసి పట్టివ్వడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు బీజేపీ పాల్గొనడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నా చేసి తగలబెట్టడం జరిగింది. యావత్ తెలంగాణ అంతా కూడా మన నిన్న జరిగిన సన్నివేశాన్ని అందరూ కూడా చూసి అసహించుకునే బాపటికి వచ్చింది. ఈరోజు మునుగోడులో ఎలక్షన్ బీజేపీ ఓడిపోతున్నదని టీఆర్ఎస్ గెలుస్తున్నదని వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వారు ఏ విధంగానైనా తిప్పి కొట్టాలని చెప్పే ప్రయత్నంలో భాగంగానే నిన్న జరిగిన అంతా కూడా ప్రక్రియ కూడా మేమందరం కూడా భావిస్తున్నాము. ఈరోజు ఇలా ఇట్లాంటి దానికి బీజేపీ తెర తీయడము చాలా అనైతికమని అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలను కొనడము ఈ ఎలక్షన్ ముందుకే కొని మనం ఏదో ఆధిపత్యం చెలాయించాలనే ధోరణితోనే బీజేపీ అంతా కూడా చేస్తున్న కార్యక్రమాలాగా మాకు అనిపిస్తూ ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మేమందరం కూడా మునుగోడులో తిరిగి వచ్చిన వాళ్ళము, అక్కడ చూసినాము. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడులో టీఆర్ఎస్ ఎటు కాబోతున్నారు, ప్రభాకర్ రెడ్డి వారే అత్యధిక మెజారిటీగా కూడా గెలవబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళు అడుగుతున్నారు కూడా మాకు అక్కడ ఏదైతే అందకుండా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంది, ఇప్పుడు బీజేపీ టికెట్ తీసుకొచ్చి ఆయన రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, రోడ్లు బాగు చేయలేదు, మా బడుగు బలహీన వర్గాలకు ఏం సహాయం చేయలేదు, ఎవరికి కూడా ఇంత మంచి చేసిన వాడు కాదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే మాకు ఇంకొక సంవత్సరం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మాకు అన్నీ కూడా మా భక్తులు బాగుపడతాయని చెప్పేసి చాలా మంది ఆశ పెట్టుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలోనైనా టీఆర్ఎస్ని గెలిపించుకుంటే టీఆర్ఎస్ అక్కడ మునుగోడు ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడ ఆశతోనున్నారు. మరి మా ఎమ్మెల్యేలు కూడా సంజయ్ కుమార్ కూడా అక్కడనే చోటుపల్లో 9-10 వార్డులకి అందరూ కూడా తిరిగి రావడం జరిగింది. అక్కడంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే మాత్రం నిజంగా చూసే వ్యక్తులకు కానీ సామాన్య ప్రజానికి కానీ కూడా అసహించుకునే రీతిలో ఉంది. మరి అట్లాంటి దాన్ని బీజేపీ వాళ్ళు దానికి ముందు ముందు తీసుకోకుండా ఏదైతే ఉంటుందో నీతిగా కొట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమందరం కూడా జగిత్యాల పక్షాన అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన వైస్ చైర్మన్ కోటి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు.